పాదాల పగుళ్లను తగ్గించే ఐదు ఇంటి చిట్కాలు. పగిలిన నొప్పి పుడుతోన్న పాదాలతో అలసిపోయారా? చాలామంది ముఖం, చేతుల, గోళ సంరక్షణ క్రమం తప్పకుండా చూసుకుంటారు, కానీ పాదాల సంరక్షణ మాత్రం ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పాదాలు బయటకు కనిపించే చెప్పులు ధరించడం వల్ల కూడా పాదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. ఈరోజు పాదాల పగుళ్ళు తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాలను మీకు తెలియజేస్తున్నాము. అయితే అంతకన్నా ముందు, మీరు ఇప్పటి వరకు వినూత్న టీవీని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పాలు గులాబీల మిశ్రమంతో డీప్ కండిషనింగ్. పాదాల పగుళ్ళు నొప్పి ఉన్నవారికి పాలు గులాబీల మిశ్రమంతో డీప్ కండిషనింగ్ రెమెడీ అనేది ఓ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఒక చిన్న టబ్బులో కాస్త గోరువెచ్చని నీరు తీసుకోండి. అందులో సగం కప్పు పాలు కలపాలి. ఆ తర్వాత కొద్దిగా గులాబీ రేకులను, వేప ఆకులను జోడించాలి. ఈ మిశ్రమంలో కాళ్ళను 20 నిమిషాల పాటు ఉంచాలి. లైట్గా పాదాలను స్క్రబ్ చేయాలి. ఈ రెమెడీ పాటించడం వలన క్రాక్డ్ హీల్స్ సమస్య తగ్గడమే కాదు, చర్మంపై ఏర్పడిన మృత కణాలు కూడా తొలగుతాయి. అరటిపండు తేనెతో మాయిశ్చరైజర్. ఒక చిన్న గిన్నెలో ఓ చిన్న అరటిపండు ముక్కను తీసుకోండి. దాని పేస్ట్ లాగా చేయండి. అందులో 1 టీ స్పూన్ తేనెని కలపాలి. ఈ 2 పదార్థాలను బాగా కలపాలి. ఆ తర్వాత వచ్చిన మిశ్రమాన్ని పాదాలపై అప్లై చేయాలి. 20 నుంచి 30 నిమిషాలు ఆ మిశ్రమాన్ని పాదాలపై ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఆ తర్వాత కాళ్ళను తువ్వాలతో తుడిచి మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి. అరటిపండు ఒక సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్ ఏ, సి, B6 ఉంటాయి. మీ చర్మం హైడ్రేటెడ్గా ఉండడానికి తేనె సహాయపడుతుంది. పెట్రోలియం జెల్లీ. ఎండిపోయిన పాదాలలో మాయిశ్చర్ని రీస్టోర్ చేసేందుకు పెట్రోలియం జెల్లీ ఎంతో ఉపయోగపడుతుంది. ఔటర్ స్కిన్లో వాటర్ లాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆ విధంగా చర్మం మృదువుగా, హైడ్రేటెడ్గా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది పెట్రోలియం జెల్లీ. కాస్త పెట్రోలియం జెల్లీని తీసుకుని పగిలిన పాదాలపై అప్లై చేయండి. అలోవెరా. అలోవెరా కూడా ఎండిపోయిన చర్మం నుండి ఉపశమనం ఇవ్వగలదు. ఇందులో ఉండే అమినో యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా చేయగలవు. ఈ రెమెడీ పాటించడానికి మీకు కావలసినవి అలోవెరా జెల్, గోరువెచ్చని నీరు, ఫుడ్ బేసిన్, సాక్సులు. మొదటగా గోరువెచ్చని నీటిలో కొన్ని నిమిషాల పాటు మీ పాదాలను ముంచండి. ఆ తర్వాత మీ పాదాలను తువ్వాలతో తుడిచి అలోవెరా జెల్ని పాదాలకు రాయండి. సాక్సులు వేసుకున్న తర్వాత అలోవెరా జెల్ మీ పాదాలపై రాత్రంతా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మీరు 4-5 రోజుల పాటు చేస్తే పాదాల పగుళ్ళు తగ్గుతాయి. కొబ్బరి నూనె. ఎండిపోయిన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో కొబ్బరి నూనె ఎంతో బాగా పనిచేస్తుంది. చర్మం లోపలికి వెళ్ళి చర్మాన్ని మృదువుగా చేయగలదు కొబ్బరి నూనె. కాస్త కొబ్బరి నూనెని మీ పాదాలపై అప్లై చేయండి. కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఈ రెమెడీని కొన్ని రోజుల పాటు పాటిస్తే పాదాల పగుళ్ళు తగ్గుతాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వినూత్న టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.